మండలంలో మన లింగాల వెంకన్న గౌడ్ గారికి న్యాయం జరగాలని చెప్పి, ఆయన ఆత్మశాంతి చెందాలని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాము. దాంట్లో భాగంగా పంజాల జయంత్ గౌడ్ గారు ప్రకటించినారు నిరాదీక్ష, రిలే నిరాదీక్ష చేస్తామని చెప్పేసి. మరి దినాల రోజున వారు అన్న మాటల విధంగానే ఈరోజు ఇక్కడ నిరాదీక్షకి కూర్చోవడం జరిగింది. ఎందుకు కూర్చుంటున్నారంటే, మరి ప్రభుత్వానికి విన్నపం చేసినాము, టీఆర్ఎస్ గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నాము, దాదాపు నెల కావస్తుంది కానీ స్పందన మాత్రం శూన్యమే. ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు పిలవడం జరిగింది. మా పోరాటం చూసి మేము సంతోషించినాం. లింగాల వెంకన్న గౌడ్ గారి సతీమణి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారు ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి వారి కుటుంబంకు ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ప్రైవేట్. కానీ ఇది ఎలాగో ప్రభుత్వం నుంచి వచ్చే హామీ. మేము అదనంగా మేము ఒకటే కోరుతున్నాము ప్రభుత్వం నుంచి, అయ్యా కేసీఆర్ గారు ఒక తాడిచెట్టు మీరున్న గౌడబిడ్డని ఒక ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి అలా సతీమణి కుమారుడు పెట్రోల్ పోసి తగలబెట్టిరు, సజీవ దహనం చేసిర్రు. ఇది మేమైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, కానీ ఎక్కడ కూడా ఈ సంఘటన మేము చూసిన దాఖలే ఎక్కడ కూడా లేదు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక తాడి చెట్టు మీరున్న గౌడ కులస్తుని ఒక వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టడం ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం. కాబట్టి ఇది సజీవ దహనం కిందకి వస్తుంది. ఇది చర్యని ప్రభుత్వము వెంటనే సీరియస్గా ఆలోచించి ఆయన కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మేము ఒక్కడే చెప్తున్నాము, తెలంగాణ ఉద్యమంలో మేమందరం పనిచేసినాం, బడుగు బలహీన వర్గాలందరం. మరి తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంత్చారి చనిపోవంగానే అగ్నికి ఆహుతి కాగానే ఈ టీఆర్ఎస్లో ఉన్న బ్యాచ్ మొత్తం వచ్చి అక్కడ వాళ్తారు. మరి ఇంకొకడ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయం అక్కడ వాళ్తారు. మళ్ళీ తెలంగాణ వచ్చింది 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసారు, ఇప్పుడు వాళ్ళ రాండి మీరు. లోకల్లా స్థానిక ఎమ్మెల్యే రాడు, స్థానిక మంత్రి రాడు, మళ్ళీ ఎంఆర్ఓ రాడు. ఏం జరుగుతున్న తెలంగాణలో అయిపోయిందా? 2 సార్లు మీరు గెలవంగానే అయిపోయిందా? రాబోయే రోజులు ఇంకా చాలా ఉన్నాయి. బహుజన ఓట్లు మీకు అవసరం లేవా? గౌన్లో ఓట్లు మీకు అవసరం లేదా అని మేము కోరుతున్నాం. ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయిపోయినా మంత్రులు అయిపోయినా వాడిని ఛాంబర్లో కూర్చుంటే కాదు. అప్పుడు ఎట్లయితే మీరు ప్రజలల్లో తిరిగిర్రు, మళ్ళీ అట్లా ప్రజలల్లో తిరిగి అలా కుటుంబాలకి మా సమస్య కాదు, ఏ సమస్య వచ్చినా మీరు ఇమీడియట్లీ స్పందిస్తేనే రేపు ప్రజలు ఓట్లేస్తారు. మీరు ఛాంబర్లో కూర్చొని తెలంగాణ సెంటిమెంట్ చెప్పుకొని ప్రభుత్వం ఫామ్ చేసిర్రు, ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి జరుగుతున్న అన్యాయం మీద మీరు స్పందించి వారిని వారి డిమాండ్స్ని నెరవేరుస్తేనే రాబోయే రోజులలో మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ, జై బీసీ, జై లింగాల వెంకన్న గౌడ్.